హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసరికి 200 గజాల్లో ఒక 3 BHK హౌస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ప్లోర్ చేయే ముందు ఒక చిన్న పేడు ప్రమోషను. ఇది వచ్చేసరికి మనకి HMD వెంచర్ ఫ్రెండ్స్. ఇది మన గట్కేసర్ మున్సిపాలిటీలో ఉంటుంది, GHMC పరిధిలో ఉన్న HMD వెంచర్ అనమాట. HMD అప్రూవల్తో వస్తున్న వెంచర్ అండి. ఇందులో మనకి 200 ఫీట్ రోడ్స్ ఉంటాయి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇందులో వచ్చేసరికి మనకి 165 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 16,000 పర్ స్క్వేర్ యార్డ్గా చెప్పడం జరుగుతుంది. విత్ క్లబ్ హౌస్ మెంబర్షిప్తో ఇస్తున్నారు అనమాట. ఇందులో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ హౌస్ విషయానికి వస్తే, ఈ హౌస్ వచ్చేసరికి మనకి 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. 3 BHK హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. ఇది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి వనస్థలిపురంలోని శ్రీనివాస కాలనీ అనే ఏరియాలో ఉందన్నమాట. మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, చూడొచ్చు చాలా సూపర్గా అయితే డిజైన్ చేశారు. అలాగే ఇది ఇక్కడ మనం మెయిన్ రోడ్ కూడా చూడొచ్చు, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అనమాట ఇది. ఇది మనకు టోటల్గా ఫ్రంట్ ఎలివేషన్ అండి. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి, రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ ఇది. మీకు ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే LRS పే చేసేసారు, మున్సిపల్ పర్మిషన్తో కట్టిన హౌస్ అనమాట. మనకి ఇక్కడ గార్డెనింగ్ కోసం చాలా స్పేస్ అయితే వదిలిపెట్టేశారు, చూడొచ్చు మీరు. అలాగే మనకి బైక్స్ కానీ కార్ కానీ వెళ్ళడానికి అయితే ర్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ర్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ర్యాంప్. ఇక మెయిన్ గేట్ నుంచి మనకు లోపలికి ఎంటర్ అయితే స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే హౌస్కి సంబంధించిన స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు క్లియర్గా. 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. సౌత్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అనమాట ఇది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చే ఇవ్వడం జరిగింది. 3 BHK హౌస్ అండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియాతో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సౌత్ ఫేజ్ హౌస్, ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే సైజ్ వచ్చేసరికి మనకి హౌస్ యొక్క సైజ్ వచ్చేసరికి 34x53 అండి. 34 అనేది మనకి సౌత్ ఫేజింగ్లో వస్తుంది. విడ్త్ కిందకు వచ్చేసరికి మనకి 53 వస్తుంది అనమాట. అలాగే గల్లీ సైడ్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియాతో పాటు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బోర్వెల్ సంప్ అనేవి బ్యాక్ సైడ్నే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 300 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగిందండి, గ్రౌండ్ వాటర్. అలాగే మనకి సంప్ అవైలబుల్ ఇచ్చారు. అలాగే ఇంకో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. అలాగే సపరేట్గా మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. అన్ని కనెక్టింగ్ ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 15 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి ఇది. 3 BHK హౌస్. ఇక మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ లివింగ్ ఏరియా ఉంటుంది, హాల్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి పూజా రూమ్, కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రైట్గా చూసుకుంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి 1 బెడ్రూమ్ ఉంటుంది. గల్లీ సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి కూడా సపరేట్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్లోరింగ్ వైట్ మార్బుల్స్ ఇచ్చేసారండి. సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎంటర్ అయిన మెయిన్ డోర్ అనమాట ఇది. ఇది ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం. మెయిన్ డోర్ చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ చాలా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది. వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సింక్ ఇవ్వడం జరిగింది. అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే మనకి స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లోకి నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీరు చూసి మీకు నచ్చితే మీరు డైరెక్ట్ డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనం ఫస్ట్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫస్ట్ బెడ్రూము. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. రూమ్ సైజ్ చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే మనకి 2 సైడ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. విండోస్కి వచ్చేసరికి మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మనకి గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
వాష్రూమ్కి వచ్చేసరికి మనకి అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. దానిపైన మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. టైల్స్ అయితే యూజ్ చేశారు, వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1750 SFT అండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 15 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. వనస్థలిపురంలోని శ్రీనివాస కాలనీ అనే ఏరియాలో ఉంది, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అనమాట. ఇది చాలా సూపర్ హౌస్, చాలా బాగా డిజైన్ చేసిన అద్భుతమైన హౌస్ అనమాట ఇది చూడొచ్చు మీరు. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయండి, టోటల్గా 3 బాత్రూమ్స్ ఉంటాయి, 2 వాష్ ఏరియాస్ ఉంటాయన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ వస్తుందండి, ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట మనం చూడొచ్చు మీరు. టైల్స్ అయితే యూజ్ చేశారు, అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ ఇంకోసారి చెప్తున్నానండి, 200 గజాల్లో కట్టిన హౌస్, సౌత్ ఫేజ్లో ఉన్న హౌస్ అనమాట. 15 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. వనస్థలిపురంలో ఉంది, శ్రీనివాస కాలనీ అనే ఏరియాలో ఉందన్నమాట. ఇది మనకి 2nd బెడ్రూమ్ అండి, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ ఇది. ఈ వీడియో ఎండ్ ఎండింగ్లో నేను కొన్ని అర్జెన్షియల్ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అవి కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండి అవి, అర్జెన్షియల్గా ఉన్నాయన్నమాట. మీకు నచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్ కూడా ఇస్తాను. మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అది హౌసెస్ అనమాట. ఇది 3rd బెడ్రూమ్ అండి, బ్యాక్ సైడ్ మనకి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి, మనం డైరెక్ట్గా బ్యాక్ సైడ్లో ఇందాక చూసాం కదా స్టార్టింగ్లో, మనం వాష్రూమ్కి వెళ్ళిపోవచ్చు, అలాగే వాష్ ఏరియాకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది టోటల్గా 3 BHK హౌస్ అండి. ఇక టెర్రస్ వ్యూ చూపించి వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తాను. సరౌండింగ్స్ కూడా క్లియర్గా చూపిస్తాను, మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి. చాలా ప్రైమ్ లొకేషన్ హౌస్ కాబట్టి టెర్రస్ నుంచి సరౌండింగ్స్ చూస్తే కనుక మీకు ఈ హౌస్ ఈ బడ్జెట్కి యాప్టా కాదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక స్టెప్స్ అనమాట, రూఫ్ కవర్ చేయడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే 2 విండోస్ గ్లాస్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక టోటల్ టెరెస్కి వచ్చేసరికి మనకి పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారండి. నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అలాగే రెంట్కి కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక 2 BHK వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 8000 రెంట్స్ అనేవి వస్తున్నాయి. బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి, చాలా మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను సార్. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే కొన్ని అర్జెన్షియల్ ప్రాపర్టీస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏరియా వైజ్గా కూడా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏరియా వైజ్గా ప్లే లిస్ట్ చేసి పెట్టాము, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బడ్జెట్ వైజ్గా కూడా మనం ప్లే లిస్ట్ చేసి పెట్టాము, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.